న్యాయవాదిగా మీ మనిషి అయినప్పటికీ మీ భారతదేశం అధ్యక్షుడు అయినప్పటికీ మా కార్యకర్తలకు మాకు కూడా ఒక రకమైనటువంటి ఆనందంతో మేము మొదటి రోజే సన్మానం చేయాలనుకున్నాం. కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు అందుబాటులో లేని కారణంగా ఢిల్లీలో మిగతా కార్యక్రమాలు ఉండడం చేత ఆరోజు చేయలేకపోయినాం. అదేవిధంగా ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి భారత అసోసియేషన్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తాను. పేదవాడు న్యాయం కొరకు ఈ రాజకీయ నాయకులకి దగ్గరికి వచ్చినా ఎక్కడికి వచ్చినా న్యాయం జరిగే సందర్భాలు చాలా తక్కువ. చివరిగా ఆ బాధితుడికి న్యాయం జరిగేటటువంటి స్థానం మీ దగ్గర ఉంటుంది. భవిష్యత్తులో డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చాలామంది రకరకాల వ్యక్తులు మీ దగ్గరికి వస్తుంటారు. సేవ చేసుకునేటటువంటి అవకాశం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మీ దగ్గరికి వస్తున్నప్పుడు మానవతా దృక్పథంతో పీతులియ్యలేనటువంటి ఎందరో మంది కూడా మీ దగ్గరికి వస్తుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మేము సేవలు ఇప్పటి వరకు అందిస్తున్నాను, భవిష్యత్తులో కూడా అందించాలని మా తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మీ భారతదేశంకు కావలసినటువంటి ఏదైనా మిగతా మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీ సంబంధించిన మీ అసోసియేషన్ బిల్డింగ్కి సంబంధించిన విషయం కానీ ఏదైనా కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు మిగతా అన్ని విషయాలలో మనస్ఫూర్తిగా మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా ఆయన మనస్ఫూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉంటారు. మనలో ఉన్నటువంటి వ్యక్తి మన నుంచి పార్లమెంట్ సభ్యులుగా తనకి ఏ రౌండ్ కూడా నేను ఒక పార్లమెంట్ సభ్యుని అనే విధంగా కాకుండా నేను కూడా మామూలు జనంలో ఒక వ్యక్తిని అనే విధంగా మరి మనతో కలిసి వచ్చి అన్ని విషయాలలో కూడా ఉంటారు. మీకు ఎక్కడ ఎటువంటి సహకారం అవసరం ఉన్నా ఎటువంటి మీకు సంకోచం లేకుండా గౌరవ పార్లమెంట్ సభ్యుల దగ్గర ఈ ప్రాతిపదన నియమంలో పెట్టచ్చు. అదేవిధంగా మరొకసారి నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఆదిలాబాద్ భారతదేశం నా పిల్లలతో సహా మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేద జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సంబంధించిన భవనానికి మరి కొన్ని డబ్బులు అవసరమని ఎంపీల్యాండ్ నుంచి ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఆ సమయంలో నా దగ్గర ఏదైతే కోవిడ్ వలన ఎంపీల్యాండ్స్ 2 సంవత్సరాలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎవరికి ఇవ్వకుండా చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు ఇవ్వలేకపోయినా మరి ఇప్పుడు మొన్ననే కరోనా తగ్గడం వలన భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా కొంత మెరుగు కావడం వలన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి మాకు 2,000 కోట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంకా మేము దేనికి ఉపయోగించలేదు కాబట్టి తప్పనిసరిగా మీ అసోసియేషన్ భవన్కి ఖచ్చితంగా ఇస్తాను. అదేవిధంగా ఇంకా ఎంపీ వలన మీకు ఎలా ఏదైనా సమస్యలు ఉపయోగపడితే ఖచ్చితంగా నేను మీకు అండగా ఉండి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా మరొకసారి నా ఉద్దేశం